ఉన్నోళ్ళకి బ్రెయిన్ ఉండదు, బ్రెయిన్ ఉన్నోళ్ళకి బాడీ ఉండదు అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ బాడీ ప్లస్ బ్రెయిన్ రెండు లేనోళ్ళు బాడీ గట్లా పనిచేస్తే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. కాసేపు నువ్వు అక్కడ కూర్చొని ఆమె ఇక్కడ పంపి చెప్పేసి కిచెన్ కంప్లీట్ చేద్దాం. ఏమండి ఇలాగే చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొమ్ములు తోకాలేని జంతువుల్ని మనుషులు అంటారనిపిస్తుంది. అంటారు ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మీ మొగోళ్ళ హవానే నడుస్తుంది కదా. మగాళ్ళ డామినేషన్. అవును. ఏం మాట్లాడుతున్నావు? ఏడు చూసావా? చూశాను. ఎప్పటి నుంచో వస్తుంది మమ్మీ 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 అని వాళ్ళ అమ్మని చూపిస్తారు గానీ అదే సోపు వాళ్ళ నాన్న కూడా వాడతారు కదా. ఇప్పుడు చూపించారండి అండి. ఇప్పుడు చెప్పండి ఎవరు డామినేషన్ ఎక్కువ ఉందో? తెలియక అన్నాలండి. ఈ రోజు మన పెళ్లి రోజు. ఏంటి మళ్ళీ వచ్చిందా? గుర్తులేదా? పెళ్లి రోజు మించేదే వేణాలు తెగిపోయినట్టు ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. పెళ్ళయి మనకి ఐదేళ్ళు అవుతుంది, అప్పుడే ఓపిక లేనట్టు ఫీల్ అవుతారేంటి? జబర్దస్త్ స్టార్ట్ అయ్యి కూడా ఐదేళ్ళే అయింది. అప్పుడున్న ధనరాజు ఇప్పుడు ఉన్నాడా? లేడు. అప్పుడున్న చంటి ఇప్పుడు ఉన్నాడా? లేడు. అలాగే అప్పుడున్న ఓపిక ఇప్పుడు ఉండదే. మరి అప్పుడున్న రాగం ఇప్పుడు ఉన్నాడు కదా. ఆయన ఒకడు మా ప్రాణాలు తీయడానికి ఇంకా ఉన్నాడు. అది కాదండి, నాకు కొడుకు పుడితే మా అమ్మ వాణ్ణి ఇలా పైకెత్తుకొని అమరేంద్ర బాహుబలి అని అనాలనుకుంటున్నా. నాకు కూడా మీ అమ్మను పైకెత్తి అమర్ రహే అనాలనుంది. దీని బట్టి ఒకటి అర్థం అవుతుందండి, ఈ మధ్యన మనందరికి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం అయితే ఉంది. మొగుడు పిల్లల కమ్యూనికేషన్ అనేది మెడికల్ షాప్ వాడికి డాక్టర్ కి ఉన్న కమ్యూనికేషన్ లాగా ఉండాలి. వీడి రాత వాడికి, వాడి రాత వీడికి తప్ప వీళ్ళ తలరాతలు రాసిన భగవంతుడికి కూడా అర్థం కాదు. మరి గొడవలు అనేది ఎప్పుడు ఉండేవాళ్ళండి. ఈ రోజు మీకోసమని సాపేశాను, దాని మీద మల్లె పూలు కూడా వేశాను. అసలు భగవంతుడు సాప అనేది ఎందుకని పెట్టాడని తెలుసా? తెలుసు. అందులో మిమ్మల్ని చుట్టి సముద్రంలో పడేయడానికి. ఎందుకు ఆ మాట రండి? నేను పొలిటీషియన్ గా పుట్టినా బాగుండేది. ఎందుకో ఇలాంటివి కూడా వాయిదా వేసుకుంటూ వెళ్ళేవాడిని. నాకు ఇద్దరు కవల పిల్లలు పుడితే వాళ్ళలో రాము ఎవరో సోము ఎవరో అలా కన్ఫ్యూజ్ గా ఉంటే అది తలుచుకుంటే ఎంత బాగుంటుందో. నాకు కూడా ఒక పని మనిషిని పెట్టుకుని దాన్ని నీ చీర కట్టుకోమని, అందులో నువ్వెవరో పని మనిషి ఎవరో ఆ కన్ఫ్యూజన్ ఎంత బాగుంటుంది చెప్పు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఒక కలగా మారినా బాగుండు. ట్రై చేయవే మారుద్ది. ఏముంది ఘనంగా చేసిన సుధీరు రష్మి పెళ్లి లాస్ట్ కలగా మారింది, ఒకరు నీ పెళ్లి మారదా? అదేంటండి అలా అంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం నాకు ఎందుకు నిజం అనిపిస్తుందండి. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసాక ఆ రోజు నా పక్కన కూర్చున్న నాగబాబు గారికి కాసేపు ఏం అర్థం కాలా. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నాకు అక్కడ ఫోన్లు వస్తున్నాయి. ఏం పని లేదు. హలో మంత్రి గారి కుమార్తెకి మేము సెక్యూరిటీగా రావాలా? ఆవిడ కిడ్నాప్ చేయబోతున్నారా? వస్తున్నామండి. ఓకే. అరే మన సెక్యూరిటీ బ్యాచ్ అంతా ఎక్కడ ఉన్నారు? రండి. ఈడెవడు వృత్తి కొత్తలా కనపడుతున్నాడు? పరదేశీ అని. అదేం పేర్రా? వెరైటీగా ఉండాలని. నీలాంటి వాడే వెరైటీగా ఉండాలని రజనీకాంత్ సినిమాకి రత్న విచేత ప్రమోషన్ చేయించారంట. ఏంటో డల్గా ఉన్నావేంట్రా? నేను ఇక్కడ నుంచి మంచోడిగా అని మారదనుకుంటున్నా. ఈ రోజుల్లో మంచోడు అనిపించుకోవాలంటే మంచోడని పేరు మార్చుకోవటమే, వేరే మార్గం లేదు. నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదా? ఇచ్చేయకుండా ఏం చేస్తారా? వంటల ప్రోగ్రామ్ యాంకర్ గా చేస్తాడు. అందులో ఏం చేస్తాడు? పత్తి బిర్యానీ తయారు చేయడం ఎలా అని. బిర్యానీ అంటే గుర్తొచ్చింది, ఎంతమంది వచ్చా మీ ఇంట్లో ఏర్పాటు చేయొచ్చు కదరా. ఏది మీ అందరికి? రోజా గారు తినడానికి రవ్వ దోశ లేదంటే అనసూయ వచ్చి ఆనియన్ దోశ అడిగిందంట. సర్లే మంత్రి గారు కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేయబోతున్నారంట, మనందరం ఇప్పుడు సెక్యూరిటీకి వెళ్ళాలి. పదండి. నువ్వు మా సెక్యూరిటీ టీమ్ అందరికి లీడర్ వే. నీ ఎంట్రీ ఎలా ఉండాలి? సోమో లేగాలి, కార్ లేగాలి, బస్సు లేగాలి, లారీ లేగాలి. మనకిచ్చే పేమెంట్ కి స్క్రిప్ట్ వేస్తే చాలు, స్క్రిప్ట్ వేస్తే చాలు. ఏరే ఆయన వస్తానన్నాడు ఇంకా రాలేదు. హలో 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 మంత్రి అన్నారు, ఈ నాటకంలో సుబ్బిశెట్టి లాగా ఉన్నాడు.
అసలు రాజకీయాలు అంటే ఏమని కొన్నావరా? ఓటేసేటప్పుడు 500 అప్పించి తర్వాత దానికి 500,000 వడ్డీ వసూలు చేయడమే రాజకీయం. మా గురించి ఏం తెలుసా నీకు? అయ్యో మీ గురించి తెలియపోవడం ఏంటండి, ఎన్నికల ముందు రైతులకు పెద్ద పీట అంటారు, తర్వాత కింద కత్తిపీట పెడతారు. మళ్ళా నిజాయితీపరం నువ్వు చూసుండవయ్యా. ఏది మీది? మీ దగ్గర నిజాయితీని ఎతకటం మన అభీ టీంలో నవీన్ తల్లలో పేలు ఎత్తికినట్టే ఉంటది. వచ్చిన పని మాత్రం చూసుకోండి. మంత్రి కూతురు అంటే మగధీరాలో కాజల్లాగా ఉంటది అనుకోండి, ఇదేంటంటే మంత్రసాని లాగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మీరంతా నా సర్వెంట్లు, అందరూ తలలు దించుకోండి. ఓకే, ఇది నా రేంజ్. ఎలా ఉంది? మేమేదో మీ సంతాప సభకు వచ్చినట్టే ఉంది. టైం టేబుల్ చెప్తాను రాసుకోండి. ఓకే, ఉదయం టిఫిన్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. ఓకే, మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. రాత్రికి దీపం తెచ్చి తల దగ్గర పెట్టాలి. రాసుకున్నానండి. ఓకే 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 ఓకే, సైలెన్స్ ప్లీజ్. ఈ టైంకి నేను పబ్కి వెళ్ళాలి. కమాన్ ఎస్ సెక్యూరిటీగానే ఉంటాను, మీరు వెళ్ళండి. ఒరే నిన్ను సెక్యూరిటీగా పెట్టడం గంధప చక్కలకి వీరప్పన్న కాపలా పెట్టినట్టే ఉంటది. అంతకు ముందు కాలవ గట్ల దగ్గర గేదెలు కాసేవాళ్ళ హే 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 అంటారా మీరు? యో 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 అంటున్నారా? ఓకేలే. అంటే టీకాలు పోలియో చుక్కలు కాదండి, టాటూలు టాటూలు. నాకు ఇక్కడ లస్సి దొరుకుతుందా? ఏంటమ్మా లస్సి? ఎందుకు ఒక పెరుగు పెరుగన్నం ప్లేట్ అను, రెండు పచ్చిమిరకాయలు కూడా ఆర్డర్ చేయి. ఇది పబ్ అనుకున్నావా, సుబ్బయ్య హోటల్ అనుకున్నావా? మీకు తెలుసండి. ఒరే కృపాకారం, నువ్వా? నువ్వు అక్కడ పనిచేసే కదా వచ్చావు. అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. కాదండి, అక్కడ మిగిలిపోయిన ప్లేట్లు అన్ని మీరే. అవన్నీ ఇక్కడ కాదండి, అవన్నీ ఇక్కడ కాదు. సారీ సారీ అండి, మీకు ఏ సాంగ్ కావాలో మా అందరికి తెలుసు, కానీ పొరపాటున వాళ్ళ పబ్లో టెల్ మీ సార్ సూర్యనారాయణ. కరెంట్ పోయిందండి. మీరు పబ్లో కూడా భానుమతి సాంగ్ వేశారు, బల్బులు పగిలిపోయినాయి. దాన్ని కాపాడలేకపోయినందుకు కూడా మేము బాధపడట్లేదు సార్. మీరు పసిపిల్లలు అంటే నేను హర్ట్ అవుతాను సార్, ప్లీజ్. పందుల్లాగా తింటాం కాదురా, ఈ పొట్టలేంట్రా, పొట్టలేంటి పొట్ల సార్? జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పొట్ట ఒకసారి వస్తే పోదు సార్, మీరు దాన్ని అనుమానించకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్రి గారి అమ్మాయి కిడ్నాప్ అయిందని తెలిసింది. అసలు ఎలా జరిగింది, ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కొట్రే. రేపు ఎలక్షన్ లో నన్ను తొక్కేయడానికి మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎందుకు పప్పా నన్ను లోపల పెట్టా? మీడియా వచ్చింది, టీవీలో కనబడతాం. ఏంట్రా ఇది? సానుభూతి ఓట్లు పడతాయని. అరే సానుభూతి ఓట్లు కావాలంటే దాన్ని కిడ్నాప్ చేయాలా? అది నీ కూతురు అని చెప్తే చాలు, ఆటోమేటిక్ సానుభూతి వస్తుంది, ఓట్లు వేస్తారు. ఈ శవాల మీద చెల్లరేరుకోవడానికి మేము సెక్యూరిటీ. మళ్ళీ మంచి జరిగితేనేమో అధికార పక్షం, చెడు జరిగితే ప్రతిపక్షం కుట్ర. మిమ్మల్ని తగలయ్యా, పదలే.